పత్తి సాగు నష్టభరితమైంది. గులాబీ రంగు పురుగు కాటుకు వెలవెల్లాడుతోంది. వర్షాల అనంతరం విజృంభించిన గులాబీ పురుగు కాయలోని 3 గర్భాలను నాశనం చేస్తోంది. ఫలితంగా కాయ బిచ్చుకోకపోవడంతో పత్తి దిగుబడి దారుణంగా పడిపోయింది. తొలి తీతలో 10 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం 3-4 క్వింటాళ్లకే పరిమితం కావడం, అది గుడ్డి పత్తి వస్తున్నందువల్ల వ్యాపారులు కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తి నష్టాలను దిగమింగలేక పత్తి చేలను దున్ని తగుల పెడుతున్నారు. తాతల కాలం నుంచే లాభాలు తెచ్చిపెడుతున్న పత్తిని ఈ ఏడాది రైతులు అధికంగానే సాగు చేశారు. సాగు విస్తరిస్తే గులాబీ పురుగు ఉధృతి పెరుగుతుందని, సాగు వద్దని అధికారులు చెబుతున్నా సంప్రదాయాన్ని కొనసాగించారు. సమయానికి తగిన విధంగా పిండిమందులు వేయడం వల్ల చేను బాగా ఎదిగింది, పత్తికాయ కూడా బాగానే ఏర్పడింది. అంతలో అకాల వర్షాలు కురిశాయి. పురుగు ఒక్కసారిగా విజృంభించింది, రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పత్తి చేను మనం 4 ఎకరాలు వేసానండి. 4 ఎకరాలు వేసాం, బాగా పెట్టుబడి పెట్టి మందులు బాగా చేసాం, చేను కూడా బాగా అయింది. వర్షం కురిసి కుళ్ళుపోయి కాయలు, కుళ్ళుపోగానే తీతకైతే తీద్దామంటే 3 క్వింటాలు వచ్చింది. అది మొత్తం 4 ఎకరాల చేను 60 మంది తీశారు కూలీళ్ళు. తీసిన దానికి తర్వాత తీద్దామంటే ఎర్ర పురుగు వచ్చేసి మొత్తం కాయలు ఇడతామా అనేసి పుచ్చు. దానికి 2 సార్లు జేఈ గారు, ఏడీ గారు మొత్తం వాళ్ళు వచ్చి, మేడం గారు వచ్చి చూశారు. ఇవన్నీ ప్రభుత్వం పంపుదాం చేస్తారన్నారు. ఇప్పటికి ఏమి వాళ్ళు రాసింది లేదు, చేసింది లేదు. మొత్తం సేలు, రంగంపేట సేలు అన్ని ఇలాగే 7 చిత్తులు, ఎకరానికి 16 ఏళ్ళు, ఒక్కొక్కరు 18 ఏళ్ళు కూడా ఉంది. ఆ చిత్తు ఇవ్వాలంటే ఈ ఎకరానికి 3 క్వింటాలు అయిందండి. ఇది 4 ఎకరాల చేలును, 12 క్వింటాలు అయినా కొంటలు లేదు, ఇంట్లో ఉంది. మాకు అకాల వర్షాలతో 4-5 క్వింటాలు నష్టపోయాం. తర్వాత ఒక పీకింగ్ 4-5 క్వింటాలు తీసాం సార్, అది కూడా ఎవరో కొనలేదు, ఇంట్లోనే ఉంది. వానకాయ మళ్ళీ వాన పని బాగానే కాసిద్ది అనుకున్నాం. ఇప్పుడు మరుగుగా పురుగు వచ్చింది సార్, ఎర్ర రంగు గులాబీ రంగు పురుగు. దాని పరిస్థితితో ఏం అర్థం కాకుండా ఉంది. ఇదే సేలుకి 2 సార్లు ఏడీ గారు, జేడీ గారు మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా మా బాధలు చెప్పుకున్నామండి. చెప్పుకుంటే మేము మాట్లాడతామన్నారు, కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడలేదండి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చిన రోజు కూడా చెప్పాను సార్, ఈ పీకేసి మేము ఏరే వ్యవసాయం చేస్తానికి మాకు వాటర్ లేదు, ఈ సర్కిల్లో ఏం చేయాలో అర్థం కావట్లా. మేము ఎకరానికి 15 ఏళ్ళ నుంచి 18 వేలు కౌలు పెట్టి తీసుకున్నాం సార్. కౌలు వస్తుందో పెట్టుబడి వస్తుందో రెండాటిలో ఏది ఒకటి వచ్చేలా కూడా కాపాడతలేదు సార్. జిల్లాలోని రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట, ప్రతిపాడు, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని 40,000 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. జులై నెలలో నాటిన ఈ పంట అక్టోబర్ నుంచి దిగుబడి ప్రారంభమై మార్చి నెలాఖరు వరకు విడతల వారీగా చేతికందుతుంది. ఆరంభంలో వర్షాలతో తీత దశకు వచ్చిన పత్తి తడిసిపోవడంతో ఎకరాకు 6 క్వింటాల వరకు రైతులు నష్టపోయారు. ఆ తర్వాత గులాబీ రంగు పురుగు సోకింది. ఈ పురుగు పత్తికాయలను తినేయడంతో రైతులు గగ్గోలు పెట్టారు. కాకినాడ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేసింది. ఎన్ని నివారణోపాయాలను అమలు చేసినా పెట్టుబడి ఖర్చు పెరగడమే కాని పురుగు ఉధృతి తగ్గలేదు. కౌలు పెట్టుబడి నిమిత్తం ఎకరాకు 40,000 ఖర్చు చేసిన రైతులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. రోజు మానకుండా వర్షాలు అధికంగా కురిచేసిన మొలాన్నే మొదట విడత పంట 10 క్వింటాలు పోయింది. అక్కడక్కడ అధిగడ్డ కాయలు తీసారు, కానీ ఎక్కువ జనం పెట్టి తీసి కింటాకు 10 మంది తీసేది, కింటాకు 20 మందిని పెట్టి తీయించిన అది పత్తి నాణ్యత లేక ఎవరో కొనలేదు, ఇళ్లలోనే ఉంది. అది ఎకరానికి 3 క్వింటాలు వచ్చింది, 10 క్వింటాలు వచ్చింది. అది ఇప్పుడు 2,000 కూడా ఎవరు అడుగుతలేదు. నెక్స్ట్ క్రాప్ మళ్ళీ 10 క్వింటాలు అవుద్ది మాకు. మళ్ళీ మందులు అవి బాగా కొట్టి ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మందులు అవి బాగా కొట్టి పిండ్లు పెట్టి చేలు తయారు చేశారు. చేలు బ్రహ్మాండంగా తయారైనవి, కాపు విరగ్గా చేసినాయి. పర్వాలేదు, 2వ కాపులో అయినా 10 క్వింటాలు వస్తే పెట్టుబడి చిత్తు లాగేయచ్చు, లాభం 7కి లాపోయినా పర్లేదు అని మేము అనుకున్నాం. ఎర్ర పురుగు వచ్చేసింది. ఏడీ గారు, జీఈ గారు వీళ్ళందరూ వచ్చినా వాళ్ళు కూడా నిర్మూలించలేమని చెప్తున్నారు. నిర్మూలించాలంటే పత్తి క్రాప్ హాలిడే ప్రకటించాలని ఒకటే సొల్యూషన్ చెప్తున్నారు మాకు. మేము పచ్చేను 2 ఎకరాలు పచ్చేను వేసానండి. 2 ఎకరాలు పచ్చేను కూడా ఎకరానికి 5 క్వింటాలు చొప్పున కూడా రాలేదండి. మొత్తం దీనికి నీరు సదుపాయం కానీ ఏ సదుపాయం కానీ లేకుండా మాకు తీతకమ్మ ఎకరానికే మనిషికి 180 రూపాయలు కూలిస్తున్నామండి. అదమ్మో 2 క్వింటాల పత్తి వచ్చిందండి ముందు ఎకరానికేనే. ఆ 2 క్వింటాల పత్తి కూడా మాకు కొనుబడి క్వింటా 1500కు కూడా అడగలేదండి. ఎండబెట్టి వారం రోజులు ఎండబెట్టి దాన్ని బద్ద పీకి అలాగెలా చేసి అన్ని విధాలు చేసినా కానీ క్వింటాకి ఎవరో రైతులు సాహుకారులు ముందుకు రాక దాన్ని 1500కి 1200కి మేము అమ్ముకుని జరిగింది. అది కూడా కొంటాకు కూడా డబ్బులు, టైం కూడా పడుతుంది ఎక్కువ. ఆ పత్తి మేము తీసినందుకు మాకు 5,000 రూపాయలు ఖర్చు అయింది. దాన్ని మేము అమ్మితే 3,000 రూపాయలు వచ్చింది మాకు. రంగంపేట మండలంలోని రంగంపేట, చండ్రేడు, పెదరాయవరం, వడిసలేరులోని 4,000 ఎకరాల్లో సాగవుతున్న పంటను దశల వారీగా ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. పంటను ట్రాక్టర్లతో దున్ని ఆ మొక్కలను కుప్పగా వేసి తగలబెట్టేస్తున్నారు. ఇప్పటివరకు 500 ఎకరాలకు పైగా పత్తి పంటను దున్నేశారు.
భారీగా పెట్టుబడులు పెట్టిన పంట నుంచి ఆదాయం రావాల్సిన సమయంలో పంటను పూర్తిగా తొలగిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులు, పెరిగిన వడ్డీలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చిత్తిగాక ఎకరానికి 5 కేజీలు సుమారు పెట్టామండి. ఇప్పుడు పత్తి తీస్తే 4 క్వింటాలు 3 క్వింటాలు వచ్చిందండి ఎకరానికి. మొత్తం 4 ఎకరాలకు 15 క్వింటాలు లోపు వద్దండి. అదేనా పుచ్చట్టేసి చాలా దారుణంగా ఉందండి. పత్తి ఎవరు కొంటలేదండి. ఇంకెందుకని తీసి తగరెట్టారు. మొత్తం అంతా అలాగే ఉందండి. ఇక్కడైతే మా ఏరియా మొత్తం అలాగే ఉందండి. అలాగే ఉంది, మొత్తం అంతా అలాగే ఉందండి. చాలా దారుణంగా ఉందండి. ఏడు ఎర్ర పురుగుగానే వచ్చిందండి. అసలు కాయ ఇడుతుందండి. కాయలు ఉన్నాయండి, కాయ ఇడితేలేదు. పత్తి అసలు బాగుంటలేదండి. కనీసం లేదంటే ఎకరానికి 30,000-40,000 లాస్ వద్దండి. ఏడు చిత్తు పెట్టుబడి అంత పోలి కూలీలు కూడా వచ్చిందండి తీసిన పత్తి. రైతు ఏమైపోతాడండి బాబు, ఏడు బీటీ ఇత్తనం తగలేసారండి కంపెనీ వాళ్ళు. ఈ కూలి లేకుండా చేసేసారు మొత్తం అందరినీ. ఇగో చేను శుభ్రం దున్నిచ్చేసి చల్ల చెదురు అయిపోయి ఉప్చెట్టేసి ఎందుకు పని చేయకుండా అయిపోయాడు, నాశనం అయిపోయాడు రైతులు. రైతులు ఏమన్నా ఆదుకోవాలండి ప్రభుత్వం. నేను 4 ఎకరాలు పచ్చనేసానండి. నీకు ఇక ఇలాగ అయిపోయామండి. పెట్టుబడికి కూడా డబ్బులు వచ్చేలాగ లేవండి. ఈ మందులకు కట్టాలో, చిత్తు కట్టాలో, ఏమో అయ్యమయ్యం పరిస్థితిలో ఉన్నామండి మేము. ఎకరాకు 10 క్వింటాలకు పైగా రావాల్సిన పత్తి ఎకరాకు 3 క్వింటాలు మాత్రమే ఇప్పటి వరకు చేతికందింది. గుడ్డి పత్తి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఇష్టపడ్డంలేదు. ఫలితంగా రైతులు పత్తిని ఎండబెట్టి ఇంటిలో దాచుకోవాల్సి వస్తోంది. నేను 10 ఎకరాలు పత్తి చేను వేసాను. 10 ఎకరాలు పత్తి చేను కూడా ఈ రకంగా ఎర్రపూరు కట్టి ఇలా అయిపోయింది. ఇదేమో ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి శాతనం లాభమవుతుంది కదని శాతనం వ్యవసాయం. ఇదంతా పురుగు పట్టేసి మొత్తం ఈవేళ ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టాం. 5,000 చిత్తు కట్టాలి. అయినా కానీ ఇది 1 రూపాయి కూడా వచ్చే విధానం లేదు. తీసేసి అన్నా చేద్దామన్నా ఇంకా వర్షం లేదు, ఏమి లేదు. ఇంకా టైం అయిపోయిందండి. ఇంకా ఏ వ్యవసాయానికి కూడా పనిచేయదు. ఈ పురుగు ఎక్కువైపోయండి. ఇంకా పత్తి ఇంకోండి, ఈ పత్తి ఎడవదండి. ఇంక ఇది ఇంకా కాసీ విధానం కూడా లేదండి. మాకు తల్లి కూడా లేవు. మెట్ట వ్యవసాయం కదండి. 5 ఎకరాలండి కౌలు సేను చేస్తున్నారండి. పెట్టుబడి అన్నా రావట్లేదండి. కూలి పనులు కూడా రావట్లేదండి. వచ్చింది రాకండి, అమ్ముతో లేదండి. అలాగ ఉంచేస్తున్నామండి. ఇంట్లో పెట్టుకుని ఇబ్బంది పడుతున్నామండి. అమ్మ నగలు అయ్యి పెట్టుకునండి, తెచ్చి పెడుతున్నామండి. తెచ్చి పెట్టినా నగలు తెచ్చిన పెట్టినా కానీ చిత్తులు రావట్లేదండి. పెట్టుబడులు రావట్లేదండి. కూలి పని వాళ్ళకి కూడా రావట్లేదండి. ఇటీవల పత్తి చేలను సందర్శించిన వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కనీసం 2 ఏళ్లు పత్తి పంటకు విరామం ప్రకటించాలని వ్యవసాయ శాఖ రైతులకు సలహా ఇస్తోంది.